हेलो नमस्ते, वेलकम टू यंग शेफ। ఒక సూపర్ డూపర్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది మౌనిక। సో లెట్స్ వెల్కమ్ మౌనిక। వా, ఏం తింటున్నావు పాపా అంత ఎనర్జీ కోసం? చికెన్, మటన్, కీమా। మరి మాకు కూడా చేసుకోవచ్చుగా, చికెన్, మటన్, కీమా వచ్చేసాయి మా ఇంటికి। ఎందుకు ఇక్కడ చేద్దాం ఫస్ట్? సరే, ఫస్ట్ ఇక్కడ చేసేసినాక ఇక్కడ తిన్నాక తర్వాత ఇంటికి వెళ్దాం। మరి ఏ రెసిపీ చేస్తున్నాం వాళ్ళు ఇక్కడ? చికెన్ కీమా బర్గర్। ఎంతైనా తనలాగా ఎనర్జీ కావాలంటే మనం కూడా నాన్ వెజ్ తినాలి కాబట్టి మరి లేట్ చేయకుండా చికెన్ కీమా బర్గర్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి। చికెన్ కీమా బర్గర్ కి కావాల్సిన పదార్థాలు బర్గర్ బన్స్, చికెన్ కీమా, గరం మసాలా పొడి, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, మయోనీస్, టమాటా కెచప్, చీజ్ స్లైసెస్, ఉప్పు। చికెన్ కీమా బర్గర్ కి కావాల్సిన పదార్థాలు చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం। సో ఏం చేయాలి ఫస్ట్? మర్చిపోయావు కదా, నాకు తెలుసు నువ్వు వంట చేస్తావంటే స్టవ్ ఎవడెలిగిస్తాడు? నువ్వు ఫుడ్ కోసం అన్ని తప్పదు ఏంటో, నేనే స్టవ్ ఆన్ చేసుకుని నేనే కడాయి తెచ్చుకుని చేయాలి మరి తినాలంటే। ఇంకెందుకు కొంచెం నేనే వండుకుంటా కదా, నేను వచ్చా కదా నీకు కష్టమవుతుందని। ఫస్ట్ మనం బటర్ వేయాలి। నూనె వేయవా కొంచెం? వేస్తున్నా కదా, యాక్చువల్లీ ఇది కడిగే వరకు నిన్ను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా। ఏం అడుగుతున్నావు? క్వశ్చన్? క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్తా। ఈయన వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే। ఎవరైనా ఇంతకి? అది నువ్వు చెప్పాలి। ఇట్లా అడిగితే కష్టం అబ్బా, ఎవరైనా ఇందులో మనం ఫస్ట్ ఆనియన్ చేసుకోవాలి। ఎట్లైనా వేగాలి, ఐ గివ్ అప్ ప్లీజ్ ఆన్సర్ చెప్పు। ఆవిలింత, ఆవిలింత చెప్తుంటే తొందరగా ఫుడ్ పెట్టవా, తినేసి పడుకుంటా। ఓకే, అవి వేగిపోయింది। నెక్స్ట్ మనం అల్లం వేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటారు దాన్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్। పాపం అల్లం, దానికి ఓ పార్ట్నర్ ఉంది వెల్లుల్లి, దాని నుంచి దాన్ని దూరం చేస్తే ఎట్లా బాధపడుతుంది, హార్ట్ బ్రేక్ ఏం కాదు, షార్ట్ కట్ అది, షార్ట్ కట్। నెక్స్ట్ ఇది చికెన్ కీమా, కొంచెం హైలో పెడదాం పెట్టు। నెక్స్ట్ మనం సాల్ట్ వేసుకోవాలి, మూత పెట్టాము, మూత పెట్టి ఎంతసేపు కుక్ చేసుకోవాలి? చికెన్ ఉడికే వరకు। సో ఎలా అయినా ఇప్పుడు చికెన్ కీమా ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మా బుజ్జి తల్లి మాకోసం ఒక పాట పాడుతుంది, తెలుసా తెలుసా ప్రేమించానని, తెలుసా తెలుసా ప్రాణం నువ్వని, రసా రసా నీకే ప్రేమని, రసా రసా నువ్వే పాడతీవి అటు తిప్పి ఇటు తిప్పి ఏదేదో పాడే లిరిక్స్ ఏమైంది? థ్యాంక్ యూ, లిరిక్స్ కరెక్ట్ నేర్చుకుందాం ఈసారి ఓకేనా? థ్యాంక్ యూ, కానీ బాగా పాడావు, అలా ఉండాలి, ఏది చెప్పినా కానీ థ్యాంక్ యూ అని సపోర్టివ్గా తీసుకోవాలి। ఇప్పుడు నీ రెసిపీ బాగుండకపోవాలి అప్పుడు సీరియస్గా చెప్తాను నేను। నెక్స్ట్ మనం గరం మసాలా వేసుకోవాలి, క్యాప్సికమ్స్ వేసుకోవాలి, స్ప్రింగ్ ఆనియన్స్। నువ్వు కుకింగ్ చేస్తావు ఇంట్లో? చేస్తా। ఏ రెసిపీ బాగా? చికెన్? చికెన్? యా, ఇది కూడా చికెనే, జాగ్రత్త చేయి। మన హాబీస్ ఏంటి ఇంకా? హాబీస్ డాన్స్, రీడింగ్, బుక్స్, రీడింగ్ బుక్స్, స్టోరీ బుక్స్, స్టోరీ బుక్స్। యా, నాకు స్టోరీ చెప్పి ఇప్పుడు వరకు స్టోరీ బుక్స్, బుక్స్ నేమ్స్ ఉంటాయా? స్టోరీ బుక్స్ అని ఉంటాయి అంతే, స్టోరీ పేరు కూడా ఉంటుంది। ఏం చదువుతుంది ఇప్పుడు తెలుస్తుంది? ఎప్పుడైనా కాలేజ్ బుక్స్ తీసావా? తీసా। ఎప్పుడు తీసావు? ఎగ్జామ్స్ ముందు? అవునంతే, అప్పుడు ఇలా తీసి
ఇటు దుమ్ము తెలిపితే అప్పుడు అవునా ఎంత గ్రేట్ గా చెప్పుకుంటున్నావు. అవునది నిజమే కదా. అందుకే ఫ్యాక్టీ అప్ప అది అంతే స్టూడెంట్స్ అందరు అప్పుడే కదా చదివే. అవును ఇంతకు ఫ్యాక్టా కదా. ఫ్యాక్టే. నువ్వు ఎప్పుడు చదువుతావు? నేను అప్పుడప్పుడు అప్పుడప్పుడు చదువుతాలే, మరీ రాత్రే కాకుండా. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇది ఇంకా ఆఫ్ చేసేయాలి, అయిపోయింది. చేసే అయిపోయిందా? అయిపోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలి తర్వాత? నెక్స్ట్ పరగర్లో స్టఫ్ చేసుకోవాలి. ఓకే, పక్కన పెట్టినా? పెట్టేసి బ్రెడ్ పైన మయోనీస్ ని రాసుకోవాలి. అది బ్రెడ్ కాదు బర్గర్ అనుకుంటా. యా బర్గర్. నెక్స్ట్ టమాటా సాస్. నెక్స్ట్ చికెన్ స్టఫ్ ని మనం సర్వ్ చేసుకోవాలి. నేను మర్చుకుంటాను, సర్వ్ చేసే. నెక్స్ట్ టమాటోస్ ఆనియన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ చీజ్. ఇది పట్టుకో, నేను తీసిస్తా. కష్టపడుతుంటే నేను చూడలేను పాప. థ్యాంక్ యూ. ఆ స్లైస్ కూడా ఇవా, వేసేస్తా. అంటే ఇప్పుడు ఈ రెసిపీ నేను చేసినట్టుగా స్టవ్ నేనే ఆన్ చేసా, చీజ్ కూడా ఇప్పుడు నేనే తీస్తున్నా. ఎవరి రెసిపీ? నా రెసిపీ. దొంగ. నెక్స్ట్ మనం క్లోజ్ చేసుకోవాలి. నెక్స్ట్ సర్వింగ్ ప్లేట్లో మనం సర్వ్ చేసేద్దాం. యమ్మీ చికెన్ కీమా బర్గర్ రెడీ అయిపోయింది కదా. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. చికెన్ కీమా బర్గర్కి కావాల్సిన పదార్థాలు: బర్గర్ బన్స్, చికెన్ కీమా, గరం మసాలా పొడి, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, మయోనీస్, టమాటా కెచప్, చీజ్ స్లైసెస్, ఉప్పు. చికెన్ కీమా బర్గర్ తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి కడాయి పెట్టి పెన్న నూనె వేయాలి. అవి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ కీమా వేసి కలుపుకొని తర్వాత సరిపడే ఉప్పు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి చికెన్ ఉడికే వరకు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి గరం మసాలా, కలర్డ్ క్యాప్సికమ్ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు వేసి కలుపుకొని ఆ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బర్గర్ తీసుకొని దానిలో మయోనీస్ రాసి అలాగే టమాటా సాస్ రాసుకొని తర్వాత దానిపై ముందుగా తయారు చేసుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసి తర్వాత రౌండ్ గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు పెట్టి వాటిపై చీజ్ స్లైస్ ని పెట్టి క్లోజ్ చేసుకోవాలి. అంతే, ఎమ్మీ ఎమ్మీ చికెన్ కీమా బర్గర్ రెడీ. చికెన్ కీమా బర్గర్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. నాకు ఒకటి తిక్కు. ఎలా ఉంది? నువ్వు చేసిన రెసిపీ నువ్వు చెప్పకపోతే. తిని నువ్వు చెప్పాలి కదా. మసాలా వేసి చికెన్ కీమా వేసా కొట్టి స్పైసీ స్పైసీగా అద్దరు పెంచి టోటల్గా మా బర్గర్ అదర కొట్టేసావు. థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ. ఇలాంటి బర్గర్ నువ్వు నాకు ఇంకా చాలా 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 చేసి పెట్టాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. చూసారు కదా మౌనిక చేసిన చికెన్ కీమా బర్గర్ ఎంత డెలిషియస్ గా యమ్మీ యమ్మీగా ఉందో. సో మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్ బాయ్.